ఈ రోజు ఈ రాష్ట్రానికి నాలుగు దెయ్యాలుగా తయారయ్యారు. దెయ్యం 1 D1 చంద్రబాబు నాయుడు, దెయ్యం 2 రామోజీరావు, దెయ్యం 3 D3గా రాధాకృష్ణ, ఇంకో దెయ్యం 4 బీబీ నాయుడు. ఈ రాష్ట్రానికి నలుగురు దెయ్యాలుగా తయారయ్యి మా వాళ్ళు ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ రాష్ట్రం అన్స్టేబుల్గా ఉంటుంది. మా అడ్డమైన రాతలు రాస్తాం, మా అడ్డమైన చేష్టాలు మేము చేస్తాం, మేము నీచంగా ఏమైనా రాసుకుంటాం, మాకు హక్కు, మేమేం రాసినా చెల్లుతుంది అని చెప్పి నీచమైన రాతలు. వాళ్ళకి నోరుంటే దాన్ని దేంతో కడిగినా కూడా అట్లాంటి యదవులు ఇంకా చెప్పేదానికి కూడా మార్గాలు లేవు. కాబట్టి ప్రకాశం జిల్లా ప్రాంతమైనా, గుంటూరు ప్రాంతమైనా, రాయలసీమ ప్రాంతమైనా, గోదావరి అయినా, ఉత్తరాంధ్ర అయినా, ప్రతి ఒక్కటి కూడా, ప్రతి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని కూడా సమానంగా, ప్రతి ఒక్క ప్రాంతం బాగుండాలని ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేస్తాం. ఏమున్నాయి? తెలంగాణ అడిగేదే కదా. తెలంగాణ ఏదైతే చెప్తుందో, ఈరోజు ఫ్లడ్లో మనము 881 కోట్లు తీసుకోలేకపోతున్నాం. మనకు కేటాయించిన నీటి వాటాని మనం 20 రోజుల్లో ఒడిసి పట్టుకోవాలని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు తీసుకున్నారు ఈ నిర్ణయం? 1.5 సంవత్సరం క్రితం. ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపలగా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. అన్నీ తీసుకొని 1 ఇయర్ తర్వాత ఈ కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఏ రోజు కూడా వీళ్ళు, ఆ రోజు దాదాపు తర్వాత 4 అసెంబ్లీ సెషన్లు జరిగినాయి, ఈ శాసనసభ్యులు వచ్చారు, ఎప్పుడూ ఇది మాట్లాడలేదు. ఈరోజు కేవలం తెలంగాణ ఏదైతే వాదం వినిపిస్తుందో దానికి వంతు పాడుతున్నారు తప్ప, ఆ శాసనసభ్యులను అడుగుతా ఉన్నాను, ప్రకాశం జిల్లాకి మంచి చేసింది ఎవరు అని, గుంటూరు జిల్లాకి మంచి చేసింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. ఆ శాసనసభ్యులు గుండు మీద చేసుకొని చెప్పండి, మీ నాయకుడు ఏ రోజైనా ప్రకాశం జిల్లా గురించి కానీ ప్రకాశం జిల్లాకు సంబంధించి ఫలానా మంచి చేశాడని చెప్పమని. ఈరోజు తెలంగాణ ఏదైతే మాట్లాడుతుందో దానికి వంతు పాడుతున్నారు. ఈరోజు హైదరాబాద్లో ఈరోజు దాంకొని ఈ రాష్ట్రాన్ని వదిలి తెలుగుదేశం పార్టీని కాస్త తెలంగాణ దేశం పార్టీగా నామకరణం చేసుకొని తెలంగాణకి పరిమితమై ఈరోజు తెలంగాణ ఏదైతే మాట్లాడుతుందో దానికి వంతు పాడటం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఒకటే ఈరోజు పనిచేస్తుంటే ఈరోజు ఈ రాష్ట్రం అంతా కలిసికట్టుగా ఉండాల్సింది పోయి కనీసం వాళ్ళు పవర్ డ్రా చేస్తుంటే దాని మీద కనీసం ఒక మాట కూడా, ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది కరెక్ట్ కాదు అని ఒక్క మాట కూడా ప్రస్తావించలేకపోయిన ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండటం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. ఈ రోజుకైనా కనీసం ఒక మాటనా మాట్లాడాడు దాని గురించి? ఒక్కటంటే ఒక్కటి, అది తప్పు, అది కరెక్ట్ కాదు అని ఎక్కడైనా మాట్లాడా? 1.5 సంవత్సరం నుంచి అనేక సార్లు నేను ప్రెస్ మీట్లో చెప్పాను ముఖ్యమంత్రి గారు విధానం ఏంటని. ముఖ్యమంత్రి గారు అనేక వేదికల మీద చెప్పాడు, దాదాపు 800 TMC సముద్రానికి గత 2 సంవత్సరాల్లో పోయినాయి, అతి ఎక్కువ కాలం తక్కువ టైంలో మనం మన ఓటాన్ని మన నీళ్ళని డ్రా చేసుకున్న దానికి మనకు ఉంటాయి అని చెప్పేదానికి. ఈరోజు తెలంగాణ ఎత్తిన లేవనెత్తిన అంశాన్ని ఈరోజు చిచ్చు పెట్టే ప్రయత్నంగా ఈరోజు తీసుకొచ్చి అంటే ఎంతవరకు సమంజసం? ఈరోజు తెలంగాణ వాదాన్ని మీరు వినిపిస్తున్న మాట అర్థం అదే కదా, అన్ని ప్రాంతాలు కొట్టుకోవాలి, కత్తులు దూసుకోవాలి, చిచ్చు పెట్టే రకంగా ఈరోజు తన నీచమైన ధోరణి. గతంలో చూస్తే 2 నాలికల ధోరణి, అక్కడికి వెళ్తాడు తెలంగాణ జిందాబాద్ అంటాడు, ఇక్కడికి వస్తాడు ఆంధ్ర రాష్ట్రం జిందాబాద్ అంటాడు, ఓడగొట్టేదాకా అయిపోయింది. ఈరోజు మళ్ళీ ఇప్పటికి వచ్చి ఏం చేస్తున్నాడు? రాయలసీమ ప్రాంతాన్ని ఇక్కడ రెచ్చగొడుతున్నాడు, ఇక్కడికి వచ్చి ఏం, గోదావరి అక్కడికి పోయి ఎన్జీటీలో పోయి రిజర్వాయర్లు కడుతుంటే వాళ్ళ మనుషుల చేత ఎన్జీటీలో కేసేయిస్తాడు, ఇక్కడికి వచ్చి వీళ్ళ ఎమ్మెల్యేల చేత చేయిస్తాడు, అక్కడికి వెళ్ళి ఇంకొక ప్రయత్నం చేస్తాడు. అసలు నీకంటూ ఒక విధానం ఏంటి? ఈ రాష్ట్రానికి సంబంధించి బయటికి రా, ఎస్ నేను రాయలసీమ లిఫ్ట్కి 80,000 పెంచడానికి నేను సపోర్ట్ ఉన్నాను, నేను కరెక్టే, ఏదో ఒక వైఖరి. నీ ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా నీ విధానం ఏంటి? అసలు నువ్వు ఒప్పుకుంటున్నావా? దీన్ని నువ్వు సమర్థిస్తున్నావా? రాయి, దమ్ముంటే ధైర్యం ఉంటే బయటికి రా.
దానికి మనం చెప్పం అసలు పవర్ డ్రాయింగ్స్ మీద వాటర్ డ్రా చేస్తున్నారు, అన్యాయంగా చేస్తున్నారు, అక్రమంగా చేస్తున్నారు అని చెప్పి దానికి సంబంధించి ఏ రోజైనా ఒక మాట మాట్లాడేవా నువ్వు? అసలు నువ్వు మనిషివేనా? ఈ ఎదవ ఛానల్లో ఒకటి అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చిన రాతలు రాస్తావా? పొద్దున్న రాసిన లేఖ రాతకి రాత్రి రాసిన లేఖకి సంబంధమే ఉండదు. ఒకరోజు ఫిక్సింగ్ అంటాడు, ఒకరోజు గుస్సా అంటాడు తెలంగాణ సీఎం, ఒకరోజు ఆంధ్ర రాష్ట్ర సీఎం మీద గుస్సా అని ఒక సాయంకాలం పెడతాడు, పొద్దున్న చూస్తే మిలాఖాత్ అంటాడు, రాత్రి గుస్సా అంటాడు, పొద్దునేమంటాడు. నీకు ఇష్టం వచ్చిన అంటే ఆడు హైదరాబాద్లో దాంకొని ఛానళ్ళు ఉన్నాయని చెప్పి ఆడిష్టం వచ్చాడు రాసుకుంటావు అంటే మాకు నోర్లు ఉన్నాయని. అసలు ఏం జరుగుతుంది? అసలు నీ విధానం ఏంటి? వాట్ ఈస్ యువర్ స్టాండ్? నీ పార్టీ స్టాండ్ ఏంది? క్లారిటీ లేదు. దాని గురించి మాట్లాడతాడా? మాట్లాడు. కానీ మా విధానం, రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ప్రతి ప్రాంతానికి మంచి చేసుకుంటూ పోయాడో దానికన్నా మిన్నగా రెండు అడుగులు ముందుకు వేస్తూ ప్రతి ప్రాంతం బాగుండాలి అని ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తాను. ఖచ్చితంగా కదా. ఈరోజు సి అటకెక్కించలేదు ఏది కూడా, అన్నీ కూడా ఖచ్చితంగా దానికి సంబంధించి. ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఒక నిమిషం, ఈరోజు కేవలం మన రాష్ట్రానికి సంబంధించిన ఒకటి ఉంటేనే ఎన్ని చిచ్చులు ఎన్ని గొడవలు పడుతున్నాయో చూస్తాను. గుండ్రేవల్ ప్రాజెక్ట్ అనేది ఆగల, అది మూడు రాష్ట్రాలకు సంబంధించి, నాట్ ఓన్లీ టూ స్టేట్స్. దాంట్లో ఈవెన్ కర్ణాటక సబ్మర్జెన్స్ కూడా కొంత ఉంది. కర్ణాటకది ఒకటి ఉంది, తెలంగాణది ఉంది, ఆంధ్రాది ఉంది, దానికి సంబంధించి తెలంగాణ జిల్లాలో సబ్మర్షన్ ఉంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మూడు రాష్ట్రాల్లో ఒక ఇది ఉంది. ఈరోజు రెండు రాష్ట్రాల మధ్య ఉన్నాయే పొద్దున్న లేస్తే ఏమని తీసుకుంటాం తప్పకుండా. దాన్ని ఎవరు అటకెక్కించలేదు. దాదాపు 70,000 కోట్లతో 5 SPVs తో ప్రతి ప్రాంతం బాగుండాలని ఇప్పటికే తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా సి కొన్ని ఈరోజు ఇష్యూస్ అనేటప్పుడు ఇంటర్ స్టేట్స్, గుండ్రేవలో ఇట్ ఇస్ 3 స్టేట్స్, దాంట్లో కూడా ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేరేడు బ్యారేజ్ తీసుకుంటే కేవలం 114 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ ఎన్ని సంవత్సరాలు పట్టింది చిన్న కోర్టులో వేసి బయటికి రావాలంటే. ఇంకా స్టిల్ దే హావ్ గాన్ టు సుప్రీం కోర్ట్ అగైన్. జస్ట్ 114 ఏకర్స్ ఆఫ్ సబ్మర్షన్, ఒక చిన్న 114 ఎకరాల సబ్మర్షన్. ఇల్లు పోవు, ఏమీ పోవు, అది ఏమీ పెద్ద వాళ్ళకి ఎఫెక్ట్ కాదు. అట్లాంటి ఒక చిన్న దాంట్లోంచి బయటికి రాని ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇట్లాగా ఇంటర్ స్టేట్స్లో ఉన్నప్పుడు ఇష్యూస్ ఉన్నాయి. సో ఫస్ట్ మన స్టేట్లో ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా ఒక పక్క ప్రణాళికబద్ధంగా తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ప్రతి ప్రాంతానికి సంబంధించి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఎస్పీవీస్లో ఏ ప్రాంతానికి ఏం అన్యాయం జరుగుతుందో చెప్పండి. ఏ ప్రాంతానికి? కృష్ణా జిల్లాకు సంబంధించి ఇంకా 3 బ్యారేజెస్ని కూడా ప్రపోజ్ చేసుకోవడం జరుగుతుంది. అన్ని ప్రాంతాలకి ఒక ఎన్నికలకు 6 నెలల ముందు టెంకాయ కొట్టడం కాదు, ఎన్నికలకు 6 నెలల ముందు టెంకాయలా కొట్టి ఊరిని ఒక అబ్జర్వ్ చేసి మేము చేసేసామని ఏదో దానికోసం లబ్ధి పొందటం. అట్లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఒక ఇది చేశారో అదే విధంగా ఆలోచనతో ముందుకు వెళ్లే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తాం. కేంద్రానికి సంబంధించి పూర్తిగా లేఖ రాశాం. దానికి సంబంధించి ఎంత ట్రాన్స్పరెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే వీఆర్ రెడీ. ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకొని వాళ్ళకి మా కేటాయించిన అలొకేషన్ ప్రకారమే రన్ చేయండి, సో దేర్ ఇల్లీగల్నెస్ ఉండదు అన్నది. ఇంత ట్రాన్స్పరెంట్గా ఒక ముఖ్యమంత్రి ముందుకు రావటం అనేది ఉందా అని అడుగుతా ఉన్నా. ఇంత ట్రాన్స్పరెంట్గా ముందుకు వచ్చి అడుగు వేసే ముఖ్యమంత్రి ఉన్నాడా అని అడుగుతా ఉన్నా. దేని మీద? దేని మీద హామీ ఇవ్వాలి? నిర్వాసితులకు సంబంధించి ఎస్, కోవిడ్ వల్ల కొద్దిగా హౌసెస్ ఇదైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు కట్టుబడినట్టు రేపు 41 కాంటూర్కి వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్. ఆగస్ట్ ఎండింగ్ కల్లా 17,000 కుటుంబాలని ఈ నెల కొన్ని దాదాపు 6,000
నెక్స్ట్ మంత్ తో మొత్తం కలిపి 17,041 కాంటూర్ కి ఏదైతే సబ్మర్జెన్స్ కొస్తున్నాయో ఇమిడియట్ ఎఫెక్ట్ లో అవి మార్చాలని ముఖ్యమంత్రి అన్ని కూడా అంతా కూడా ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఏంటంటే R&R ప్యాకేజ్ కూడా అన్ని కూడా పూర్తిగా ఇవ్వబడతాయి, కానీ అదే సోమవీరాజు గారు కొద్దిగా మాకు తొందరగా రీఎంబర్స్మెంట్ కి కూడా సహకరిస్తే బాగుంటుంది.